దేవాపూర్ విలేజ్లో రాములు జానకి అనే నిరుపేద దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ ఉంటారు. తమకు ఉన్నంతలోనే కూతురు మీనాని చూసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. మీనాకి చదువంటే చాలా ఇష్టం. అంతేకాదు, చదువంటే ప్రాణం కూడా. ఇంట్లో ఉన్న గుడ్డి దీపానికి చదవటం కష్టంగా ఉందని వీధి లైట్ కింద కూర్చొని చదువుకుంటూ ఉండేది మీనా. వీధిలో తిరిగే కుక్కలకి కూతురు ఎక్కడ భయపడుతుందో అనుకుని రాములు ఆరు బయటే మంచం వేసుకుని కూతురునే చూస్తూ ఉండేవాడు. మీనా చదవడం పూర్తయిన తర్వాత ఇంటి దగ్గరికొస్తుంది. తన కోసం చూస్తున్న తల్లిదండ్రులతో మీనా ఇలా అంటుంది. అయ్యో అమ్మ, నా కోసం చూడకుండా పడుకోవచ్చు కదా. పొద్దంతా పనికి పోయి అలసిపోయి వస్తారు కదా. నాకేం భయం లేదు, నేను కర్ర తీసుకుని వెళ్తాను కదా. నువ్వు లేకుంటే మాకు భయం తల్లి, అందుకే నువ్వు వచ్చాక మాకు ధైర్యం వస్తుంది. అప్పుడే నిద్ర పట్టుద్దమ్మా. ఎందుకు తల్లి, నీకు చదువు అంటే అంత ప్రేమ? మన జీవితంలో వెలుగు నింపుద్దమ్మా. కూతురి మాటలకి సంతోషపడుతూ హాయిగా నిద్రపోతారు ఆ తల్లిదండ్రులిద్దరు. ఇక మరోపక్క అదేమో డబ్బున్న దామోదరిల్లు. దామోదర్ ఊరికి సర్పంచ్. రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు బాగా సంపాదించాడు. ఒక రకంగా చెప్పాలంటే దామోదర్ది రిచ్ ఫ్యామిలీ. అతనికి భార్య కావేరి ఉంటుంది. గ్లాస్ నిండా పాలు తీసుకొని తమ కూతురు రిషితా గదిలోకి వస్తుంది కావేరి. కూతురు రిషితా చదువుకోకుండా పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఆ గదిలో. రిషిత మంచి మాటకారి కూడా. పిట్ట కొంచెం కూతగనం అనటానికి ఉదాహరణగా రిషితని చెప్పుకోవచ్చు. అంతలా ఉంటుంది రిషిత నోరు. పాటలు వింటూ డ్యాన్స్ చేస్తున్న కూతురుని చూస్తుంది కావేరి. కూతురిని చూసిన వెంటనే కోపంగా వెళ్ళి పాటల్ని ఆపేస్తుంది. దాంతో రిషితకి కోపం వస్తుంది. మమ్మీ పాటలు పెట్టు, నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. రేపు ఎగ్జామ్స్ ఉన్నాయని టీచర్ అంతగా చెప్పింది కదా, చదువుకున్నావా? లేదు, నాకు చదువంటే బోరుగా ఉంది మమ్మీ. నేను చదవను. అయినా నేనెందుకు చదవాలి? మనం చాలా రిచ్ కదా, డబ్బున్న వాళ్ళం కదా. మాకు చెప్పే లెసన్స్లో కూడా పేదవాళ్లే చదువుకున్నారని చెబుతున్నారు, కానీ రిచ్ వాళ్ళు చదువుకున్నట్టు ఎక్కడా లేదు మమ్మీ. ఎవరూ చెప్పట్లేదు. చాలే వాదన, చదువుకోమంటే చాలు. ఇలా వితండవాదం చేస్తావు, వెళ్ళి మీ నాన్నని పంపిస్తాను. బెల్ట్ తీసుకుని వస్తాడు. రెండు దెబ్బలు ఒంటి మీద పడితే బుక్కే చేతిలోకి వస్తుంది. ఆ మాట వినగానే రిషిత నవ్వుతూ ఇలా అంటుంది. పిచ్చి మమ్మీ, నీకు చదవడం కష్టంగా ఉంటే వద్దులే బిడ్డా, నీకు నచ్చినట్టుగా ఉండండి అని డాడీ నాకు ఎప్పుడో చెప్పాడు. అది కాకుండా నాన్న స్కూల్ టీచర్ వాళ్ళతో మాట్లాడతానని కూడా చెప్పాడు. పిల్లలు సగం చెడిపోవడానికి తల్లిదండ్రులే కారణం అనుకుంటూ కావేరి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తల్లి వెళ్ళిపోయిన వెంటనే రిషిత పాటలు వింటూ మళ్ళీ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజున రాములు తన కూతురు మీనాని సైకిల్ మీద కూర్చోపెట్టుకుని తొక్కుతూ తొక్కుతూ వచ్చి ప్రభుత్వ పాఠశాల దగ్గర వదిలిపెట్టి పనిలోకి వెళ్తాడు. ఇక దామోదర్ తన కూతురు రిషితని కారులో తీసుకొచ్చి 1 ప్రైవేట్ స్కూల్లో వదిలిపెట్టి వెళ్తాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున మీనా అలుగుతుంది. తల్లిదండ్రులతో మాట్లాడకుండా ఆరు బయట ఉన్న ఒక చెట్టు దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏమయ్యా, ఎల్లి కూతుర్ని పిలిచికిరాపో. నేను ఎల్లి ఎన్నిసార్లు పిలిచినా పలకటం లేదు, కూర్చున్న చోటు నుంచి కదలటమూ లేదు. ఏమైంది తల్లి అంటే ఏమీ చెప్పట్లేదు. ఎందుకో మన బిడ్డ అలిగినట్టున్నది. చెప్పకపోతే అలా వదిలి పెట్టొచ్చా తవా చెప్పు. బిడ్డ ఎందుకు అలిగిందో తెలుసుకోవాలి కానీ. ఎంత అడిగినా చెప్పటం లేదు జానికి. చెప్పే వరకు బతిమాలయ్యా, కాలు మొక్కాలా. ఇంతవరకు బిడ్డ ఎప్పుడు అలగలేదు. ఇప్పుడు అలిగిందంటే కూతురు కావలసింది మనం తెచ్చేవకుండా ఉన్నామేమో. అదేంటో ఆలోచించేయి అని జానకి ఆలోచన చేస్తూ ఉంటుంది. రాములు కూడా ఆలోచించటం మొదలు పెడతాడు. ఒక 10 తరువాత ఇద్దరికీ ఒకేసారి గుర్తొస్తుంది. అందుకేనయ్యా బిడ్డ అలిగిపోయి ఆడ కూసున్నట్టుంది. ఇప్పుడు తెలిసింది కదా, ఎల్లి బతిమాలు తీసుకొద్దాం పద అని ఇద్దరూ ఇంటి బయటకొస్తారు. కొద్ది దూరంలో ఉన్న చెట్టు దగ్గర చూస్తారు. అక్కడ కూతురు మీనా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. తల్లిదండ్రి ఇద్దరూ మీనా దగ్గరికి వస్తారు. చూడు తల్లి, ఈరోజు కూల్ డబ్బులు రాలేదు, రేపు కూడా ఆడే పనుంది. అక్కడ పని అయిపోగానే డబ్బులు వస్తాయి కదా, అప్పుడు నువ్వు తీసుకురమ్మన్న పుస్తకాలు కొనుక్కొని తీసుకొస్తాను సరేనా? నా మీద మీకు ప్రేమ లేదు, వారం రోజుల నుంచి అడుగుతున్నాను. బడులు అందరూ పుస్తకాలు కొనుక్కొని మంచిగా రాసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. నేనేమో వాళ్ళ మొక్కలు చూస్తున్నాను. రేపు డబ్బులు రాగానే
ఖచ్చితంగా నీ పుస్తకాలే కొనుక్కోతాం బిడ్డా, లోపలికి పోదాం పదమ్మా అని చెప్పగానే మీనా సంతోషపడి అక్కడి నుంచి తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోకి వెళ్తుంది. దామోదర్ కూతురు రిషిత కోసం నోట్బుక్స్ తీసుకొని ఇంటికొస్తాడు. అప్పటికే హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది రిషిత. బంగారు తల్లి, నువ్వు రాసుకునే నోట్స్ అయిపోయిందంట కదా, మీ స్కూల్ టీచర్ ఫోన్ చేసి నాకు చెప్పింది. ఇదిగో తల్లి, తీసుకెళ్ళి ఏమైనా రాసుకునేది ఉంటే రాసుకోపో, లేకపోతే నీ ఇష్టం. ఇంతలోనే టీ తీసుకుని దామోదర్ దగ్గరికి వచ్చి అతనికి ఇస్తూ ఉంటుంది కావేరి. ఎవరైనా కూతురికి ఇలాగే చెప్తారా, చదువుకుంటే చదువుకో, లేకపోతే టీవీ చూడు, డాన్స్లు వేయని? ఎవరైనా ఖచ్చితంగా చెప్తారు చదువుకోవాలి బిడ్డా అని. దామోదర్ మాత్రం తనకు సంబంధం లేదన్నట్టుగా టీ తాగుతూనే ఉంటాడు. కావేరి మాటల్ని పెద్దగా పట్టించుకోడు. మమ్మీ చదువు చదువు అంటావు, చదువు మీద ఇంత ప్రేమ ఉన్నదానివి నువ్వెందుకు చదువుకోలేదు? రిషిత ఆ మాట అనేసరికి కావేరి బాధపడుతుంది. ఆ బాధతోనే తను ఇలా అంటుంది. నేను చదువుకోలేదు కాబట్టే కదా నిన్ను చదువుకోమని చెప్పేది. ఆ చదువు లేకనే నేను మీ నాన్న మీ అక్కని పోగొట్టుకున్నాం. ఆ మాట విని కన్నీళ్లు పెట్టుకుంటాడు దామోదర్. కావేరి బాధపడుతూ ఉంటుంది. ఆ చదువు లేకనే డాక్టర్ రాసిన మందులు మంచివో చెడ్డవో వాటి మీద ఇంకా డేట్ ఉందా లేదా అని చూడడం రాకనే రాసిన మందులు తీసుకెళ్లేస్తే మా కళ్ళ ముందే ఆ మందులు డేట్ అయిపోయి ఆ మందులు వికటించి గిలిగిలా కొట్టుకుంటూ అక్క చచ్చిపోయింది అని ఏడుస్తూ చెప్తుంది కావేరి. ఆ ఏడ్పు రిషితలో మార్పు తీసుకొస్తుంది. ఇక మరోపక్క రాములు మరుసటి రోజున మీనాకి కావలసిన పుస్తకాలు కొని తీసుకొచ్చి ఇస్తాడు. పిల్లలిద్దరూ ఎంతో సంతోషంగా చదువుకుంటూ ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అది దేవాపూర్ విలేజ్. ఆ ఊరి బస్ స్టాండ్ దగ్గర కీర్తి బాలు అనే పేద పిల్లలు నూడిల్స్ బండి పెట్టి నూడిల్స్ని అమ్ముతూ ఉంటారు. ఆ నూడిల్స్ రుచికరంగా ఉండడంతో చాలామంది నూడిల్స్ తినడానికి ఆ బండి దగ్గరికి వస్తారు. అప్పుడు కీర్తి, రండి బాబు రండి, గరం గరం నూడిల్స్ ఫ్రెష్గా వెరీ టేస్టీగా ఉన్నాయి, ఒక్కసారి నోట్లో వేసుకున్నారంటే అలా కమ్మగా మనకు తెలియకుండానే కడుపులోకి జారుకుంటాయి అని కీర్తి అరుస్తూ నూడిల్స్ని అమ్ముతూ ఉంటుంది. బాలు బండి దగ్గరికు వచ్చిన వాళ్ళకి కావలసిన నూడిల్స్ సర్వీసెస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ పేద పిల్లలకు బాగా తెలిసిన బాబురావు అనే ఒక పెద్ద ఆయన ఆ నూడిల్స్ బండి దగ్గరికి వస్తాడు. ఆ బండి దగ్గర కష్టపడుతున్న కీర్తి బాలునని చూసి గుర్తుపడతాడు. అప్పుడు బాబురావు, ఏమా కీర్తి బాగున్నారా? కీర్తి బాబురావుని గుర్తుపడుతుంది. ఏమా నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? భలే వాళ్ళంకుల్ మీరు, నేను మిమ్మల్ని గుర్తుపట్టకుండా ఎలా ఉంటానో చెప్పండి. బాగున్నారా? చాలా రోజులకొచ్చారు. ఆ నేను బాగున్నాను తల్లి, బాలు ఎలా ఉన్నాడు? అడిగోండి, అలా ఉన్నాడు. సర్వీసెస్ చేస్తున్న బాలుని చూపిస్తుంది. మొత్తం మీద సొంత ఊరిలో సొంతంగా నూడిల్స్ పెట్టుకుని బతుకుతున్నారన్నమాట. పోనీలేమ్మా, ఇప్పటికైనా మీరు ఉన్నంతలోనే సంతోషంగా ఉన్నారు. మీ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మీరు ఏమైపోతారోనని చాలా బాధపడ్డాను అనుకుంటూ బాబురావు గతాన్ని గుర్తు చేసుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్. దేవాపూర్ విలేజీలో సుధాకర్, మీనమ్మ అని పేద భార్య భర్తలుండేవాళ్ళు. కూలీ పనులకు వెళ్తూ అలా వచ్చిన డబ్బులతోనే పిల్లలు కీర్తిని బాలుని చూసుకుంటూ ఉంటారు. ఏమ్మా మీనమ్మ ఏమంటావు, పిల్లల్ని చదివిద్దాం, బడికి పంపిద్దాం. అందుకు మీనమ్మ, కూలీ పనులకు వచ్చే డబ్బులతో మనం బతకడమే కష్టంగా ఉంది, ఇంకా పిల్లల్ని ఎలా చదివిస్తావు? అందుకు సుధాకర్, సర్కార్ బడులున్నాయి కదా, అందులోకి పంపిస్తాను, అక్కడ ఉచితంగా అందరికీ చదువు చెప్పిస్తారట. చదువు అంటే ఉచితంగా చెప్తారు, బాగానే ఉంది, కానీ రాసుకోవడానికి పుస్తకాలు పెన్నులు పెన్సిళ్ళు కావాలి కదా, పుస్తకాలు పెట్టుకోవడానికి బ్యాగులు కావాలి, వేసుకోవడానికి మంచి బట్టలు కావాలి, వీటిని మనం కొనాలంటే ఇప్పుడు మనకు వస్తున్న కూలీ డబ్బులు సరిపోవు, ఇంకా ఎక్కువగా డబ్బులు సంపాదించాలి, అప్పుడే మనం ఇవన్నీ చేయగలుగుతాం. అందుకు సుధాకర్, పిల్లల భవిష్యత్తు కంటే ఏది ముఖ్యం కాదు నాకు, నేను మన కాంట్రాక్టర్తో మాట్లాడి ఎక్కువ డబ్బులు వచ్చేలా ఎక్కువ పని చెప్పమని అడుగుతానులే. అందుకు మీనమ్మ, చదివిద్దామని మనం అనుకుంటే సరిపోదు కదా, పిల్లలు వాళ్ళకు కూడా ఉండాలి కదా చదువుకోవాలని. అందుకు సుధాకర్, అడిగితే తెలుస్తుంది కదా మీనమ్మ అని ఆడుకుంటున్న పిల్లల్ని పిలుస్తాడు సుధాకర్. పిల్లలు పరుగు పరుగున తండ్రి సుధాకర్ దగ్గరికి వస్తారు. అప్పుడు కీర్తి,
ఏంటి నాన్న పిలిచావు? అందుకు సుధాకర్, బడికి పోతారా, మంచిగా చదువుకుంటారా? పోతాం నాన్న, నేనే నిన్ను అడుగుదామని అనుకుంటున్నాను నాన్న. అందుకు మీనమ్మ, ఇప్పుడు మీ నాన్నే బడికి పంపిస్తాను అంటున్నాడు కదే. బడి అనగానే కీర్తి బాలు చాలా సంబరపడిపోతారు. అందరూ స్కూల్కు వెళ్ళి చదువుకుంటుంటే అది చూసి బాధపడేవాళ్ళు. ఇప్పుడు అందరితో పాటు తాము కూడా బ్యాగ్ వేసుకుని బడికి వెళ్ళొచ్చని సంతోషపడుతూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. సుధాకర్ అనుకున్నట్టుగా కీర్తి బాలు స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఒకరోజున సుధాకర్, మీనమ్మ ఇద్దరూ కలిసి పిల్లల్ని స్కూల్కి పంపి రోడ్డు పక్కన మురికి కుంట తీయాలని వచ్చి కుంట తవ్వుతూ ఉంటారు. అప్పుడే అనుకోకుండా దూసుకొచ్చిన వెహికల్ ఒకటి సుధాకర్ మీనమ్మలను గుద్దేస్తుంది. దాంతో ఆ దంపతులిద్దరూ అక్కడికక్కడే చనిపోతారు. ఆ విషయం తెలుసుకుని పిల్లలు అమ్మా నాన్న అంటూ ఏడుస్తూ ఉంటారు. కీర్తి బాలు అనాథ పిల్లలయ్యారు. రోజులు గడుస్తుంటాయి. ఎంత అడుక్కున్నా ఏ ఒక్కరు కూడా అన్నం పెట్టరు. పైగా ముఖాల మీదనే తలిపేసుకుంటారు. అవి చాలా బాధ అనిపిస్తుంది ఆ అనాథ పిల్లలకి. బాధపడతారు. అప్పుడు బాలు, అక్క ఇప్పుడెలా, మన ముఖాలను చూస్తేనే దురదృష్టం అన్నట్టుగా ముఖాల మీదే తలుపులేస్తున్నారు. ఇప్పటికీ అన్నం తిని 2 రోజులవుతుంది, బాగా ఆకలిగా ఉందక్క. అవును తమ్ముడు, బాగా ఆకలిగా ఉంది. కొంచెం ఓపిక పట్టు తమ్ముడు, నేను ఎవరినైనా అడుగుతాను అని చెప్పి తమ్ముడు బాలుని తీసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న కీర్తి వాళ్ళకి గడ్డం ఉన్న ఒక వ్యక్తి ఎదురుపడతాడు. అప్పుడు కీర్తి, అయ్యా అమ్మా నాన్న లేని అనాథలం, నేను పెద్దదానిని కాబట్టి ఆకలికి తట్టుకోగలుగుతున్నాను, నా తమ్ముడు చిన్న పిల్లాడు కదా ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు. అందుక గడ్డమున్న వ్యక్తి, అయితే ఏం చేయమంటావు? కొంత డబ్బులు ఇవ్వండి బాబు, బన్ తినిపిస్తాను. ఆ మాటకు గడ్డమున్న వ్యక్తి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. బాలు కీర్తి ఏడుస్తూ బాధపడుతూ అక్కడి నుంచి ముందుకు నడుస్తూ ఉండగా కొద్ది దూరంలో నూడిల్స్ వ్యాపారి రాజు కనబడతాడు. అతని దగ్గరికి వస్తారు. అక్కడ పనిచేస్తూ నూడిల్స్ వండడం ఎలా అని నేర్చుకుంటారు. అప్పుడు రాజు, ఇప్పటి వరకు నేనొక అనాథను, ఇక నుంచి 2 పిల్లలున్న తండ్రిని అంటూ రాజు వాళ్ళని దగ్గరికి తీసుకుంటాడు. ఆ నూడిల్స్ బండి దగ్గర పని చేసుకుంటూ ఉంటాడు. కొంతకాలానికి రాజు అనారోగ్యం కారణంగా మంచంలో పడుకుని ఉంటాడు. ఇక అప్పటినుంచి కీర్తి బాలు నూడిల్స్ వ్యాపారం చేసుకుంటూ రాజుని చూసుకుంటూ సంతోషంగా ఉంటారు. ఫ్లాష్ కట్ క్లోజ్. ఇక బాబురావు, పోనీలే తల్లి, మీ అదృష్టమో మీ అమ్మా నాన్నలు చేసిన పుణ్యమో ఏదో తెలియదు కానీ మీరిప్పుడు సంతోషంగా ఉన్నారు, ఇలాగే ఉండండి అని చెప్పి నూడిల్స్ తినేసి డబ్బులు ఇవ్వబోతూ ఉండగా కీర్తి, వద్దులే అంకుల్, మీరు నాకు ఎంతో సహాయం చేశారు, ఇప్పుడు ఈ డబ్బులు వద్దంకుల్. అందుకు బాబురావు, అలా అనొద్దు కీర్తి, ఇది వ్యాపారం, ఇక్కడ వద్దని అనొద్దు, నువ్వు వాళ్ళకి నూడిల్స్ అమ్ముతున్నావు అందుకు వాళ్ళు డబ్బులిచ్చి కొనుక్కుంటున్నారు అని చెప్పి అక్కడి నుంచి బాబురావు వెళ్ళిపోతాడు. అలా ఆ పేద పిల్లలు నూడిల్స్ వ్యాపారం చేసుకుంటూ తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు.